నా చీర్సు కొట్టునా గట్టిగా. కాదా, ఎన్నిసార్లు చీర్స్ కొడతావు? ఇది నాలుగో పెగ్గు, నాలుగో పెగ్గు కూడా చీర్స్ కొట్టేది నాకు అర్థం కాదు. కొట్టున ప్రతి పెగ్గులోను కిక్ ఉంటుంది, కొట్టండి. ఎట్టుంటదిరా మందు కొడితేరే అన్నా. ఓదిన మాత్రం దేవత అన్నా, నిజంగంటే వారానికి ఒక నాలుగు సార్లు అన్న పుట్టింటి పోలన్నా. నువ్వు ఇట్లా పార్టీలు ఇస్తానే ఉండాలా, మేము తాగుతానే ఉండాలా, ఏమంటావు అన్నా చెప్పు. అనే దురాద దుఃఖానే చేయరా, పోకపోక ఆ నెలలకు ఒకసారి ఊరికి పోతేనే గొప్ప అనుకుంటున్నాను. నువ్వు వారానికి నాలుగు సార్లు పోవాలని కోరుకుంటున్నావు, చాలా తప్పు. అట్లు పోరు కానీ ఇది ఏమని మాట్లాడు సీనా, మాట్లాడు సీనా. నా మందు తాగినాక నువ్వు ఏదో ఒకటి మాట్లాడాల్సిందే సీనా. అది కాదు అనిల్, నాకు కూడా ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి చేసినట్టు 1600 కోట్లు పెట్టి అట్లా దూందాముకు పెళ్లి చేయాలని ఉంది. కానీ మన దగ్గర లెక్కలు లేవు. లెక్కలు లెక్కలు వస్తే మీ అందరికి ఫుల్గా పార్టీనే పార్టీ, ఫుల్ రిచ్గా పెళ్లి చేయాలి నా కొడుకు పెళ్లి. సీనా పనికి మాలరా, నేను ముందు పోసి అనిల్ గారికి చెప్తావు ఇవన్నీ. నేను ముందు పోసిన నువ్వు నాకు చెప్పాలవా ఏం చెప్పినా కూడా? వానికి ఎవరు చెప్పడానికి పుట్టుగాజు మామాడు చెప్పు, నాకు చెప్పు అదే మాట. నీ ముఖానికి 1600 కోట్లు పెట్టి పెళ్లి చేయాలనుకుంటానా? రే నీ మంచి 1600 పెట్టి ఫుల్ పార్టీలు కొనుక్కోలేరా? నీకు 1600 కోట్లతో పెళ్లి కావాలంటే అది దురాశ అవుతుంది, అర్థమవుతుందా? ఏం లేదన్నా, నా డ్రీమ్స్ అన్ని నీకు చెప్తే నువ్వు రివర్స్లో ఏదో ఒకటి పంచులు వేస్తూ ఉంటావు. అనిల్ అయితే మూగేంత మాదిరి అన్నిటికీ తల ఊపుతూ ఉంటాడు, అందుకే అనిల్కి చెప్తా నేను. నా ఏంది నువ్వు 1600 కోట్లు 1700 కోట్లు అంటున్నావు? పెళ్లి చేసుకున్నాక పిల్లలం బాగా చూసుకుంటే చాలు, అంతేగాని నువ్వు మళ్ళా 1600 కోట్లు 1700 కోట్లు అంటున్నావు. కావున నేను మూగేంత ఎందుకైనా, నా పిల్ల వేడికి నేను మూగేంత అయినా అదే 1600 కోట్లు ఇచ్చింటే నన్ను సాగు దొబ్బుతాండి. ఆ పాప నువ్వు కానీ బాగా చెప్తావు. నా ఎంతో చిన్నున్నా నువ్వు ఎంతో ఎక్కడగా పెళ్లి చేసుకుని పిల్ల వేడు భయపడి మూగేద్దని చూసావు? అసలు సీక్కురా, మీ సౌండ్ మొగవాడు అయితే నీ పిల్ల నువ్వు చెప్పినట్టు వినాల. అంతేగాని నువ్వు పిల్ల మెట్టు భయపడి మూగేద్దంటే అదే ఉపయోగం. మాటలు వేస్ట్ తిక్కనాడా, మనం చూడు ఎంత ధైర్యంగా ఉండవులే. ఏదైనా నీకు 1600 కోట్లు పెట్టి పెళ్లి చేయాలనుకుంటున్నావా? నీ మొగ మొడక మందు నేను దాపించనే తాగలేదు పిసినారి మగమూడ నువ్వు వచ్చి 1600 కోట్లు ఖర్చు పెడతా అంటే నేను నమ్మలేదు. వెళ్ళే తిందావు తాగు. నువ్వు నా మీసుమున్న మగను అంటే నువ్వు మీసుమున్న మగను కాదు, మగోడు అన్నాక పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవాలా? అదే నువ్వు కానీ రేపు వదిన వచ్చినాక ఇదే ఇంట్లోనే ఇదే బ్లాక్ పెట్టి పార్టీ నా అప్పుడు నువ్వు కానీ మగోడు అన్నా. ఏం మాట్లాడు, నా పెన్నా వచ్చినా కూడా లే భయపడకుండా మండు పాటి ఇస్తా. పెన్న వస్తుందంటేనే భయం అవుతుంది రే నాకు. అదే ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు ఎత్తిరా? కిక్కు కూడా దిగిపోతుంది, భయం అవుతుంది వస్తుందేమో అని. ఎక్కడో గుండె కుటుక్ కుటుక్ కుటుకొని కొట్టుకుంటాను ఏమన్నా వస్తుందేమో అని వారం రోజులు రాడని చెప్పింది. రే అన్నిలో ఊరికి అన్నం భయపడిచ్చద్దురా, అన్నకు 350 పోయి మందు నుంచి లేచిపోతాడు మళ్ళీ. అన్నా మొన్న వదిలించిన కోటింగు నొప్పులు అన్నారే తగ్గినాయా? ఆ నొప్పులు ఎందుకు గుర్తు చేస్తున్నా బాబే, ఇప్పుడు కూడా నొప్పులు తగ్గలేదు. అబ్బాయి ఏం కొట్టిందిరా, 4-5 రోజులు నొప్పులు తగ్గలేదు స్వామి. ఇప్పుడు 4-5 పెగ్గుల తర్వాత కూడా గుర్తు వచ్చే కూడా నొప్పిస్తాను నాయన, నొప్పులు మారిపోయినా కూడా. అట్ట కొడతారు ఎందుకు ఆడోళ్ళు? పాపం వాడన్న మూగెత్తేడాడు. నేనైతే వణిగిపోతున్నా, డైలాగులు ఏంటన్నా చెప్పొచ్చు రా, మీసం ఉంటే తోగొట్టేసని. కానీ చీనా సురే చీనా నా వల్ల కాదురా, నొప్పులు తలుచుకుంటూ కూడా భయమవుతుందిరా, నొప్పులు తలుచుకుంటూ కూడా భయమవుతుందిరా. అయినా నొప్పుల గురించి నీకెట్ తెలుసురా సీనా? ఆ రోజు నిన్ను ఇడిపించడానికి వచ్చి నాకు 2 ఏట్లు పొందాయన్న, మంచి ఏట్లు పొందాయన్న, నాకు కూడా నొప్పులు ఉన్నాయన్న, అందుకే గుర్తొచ్చిందన్నా. ఇవాళ కొట్టేది నడిపిస్తారా తెలీదురా, మా భార్య పుట్టిన దెబ్బలు కూడా గుర్తొస్తున్నాయన్నా నాకు. నేను కూడా కళ్ళు దొడుతారా?
అన్నా ఈ బాధకి ఇంకో ఫుల్ బాటిల్ కావాల్సింది అన్నా అన్నకు నేను తట్టుకోలేకుండా అన్నా ఈ మందే లేకపోతే మనం మేమైపోయింది ఉన్నా నొప్పులకు అయ్యేట్లకు తీసుకొని ఇవాళకి వెళ్ళిపోతాడు సీరా ఇంక మనకు దిక్కేలే సీరా నీ గురించి కదా ఏడు సార్ అది నేను లేదంటే అప్పుడే మొదలు పెట్టావా? అప్పుడే కదా ఇప్పుడే మొదలు పెట్టింది. పక్క పెగ్గ తాగుతానది నేను. ఇది కూడా లేదు, ఇప్పుడే వచ్చినా వాళ్ళు ఏం తాగరా సీనా? చెప్పు సీనా, తాగలేదని చెప్పు సీనా. నేను తాగలేదమ్మా. రే అనిల్ చెప్పురా, తాగలేదని చెప్పురా. ఇప్పుడే మొదలు పెట్టింటమ్మా. నీకు సిగ్గు మానం మర్యాద ఏమైనా ఉందా? ఉండరా, వాడు అనిల్ గారు పారిపోతాడు. పెళ్ళకొచ్చి తాగుతా నువ్వు? పిల్ల పిల్లలు ఉన్నారు, నీకు కూడా ఏం సిగ్గు శరం లేదా? కాదు, నువ్వు వారం రోజులు ఊరికి పోతా అంటు కదా, వారం రోజుల తర్వాత వస్తా అంటు కదా. ఏమప్పుడే రెండు రోజులకి వచ్చినావు, ఎందుకు అట్లా వచ్చినావు నువ్వు? నాకే బోర్ కొట్టి వచ్చేసాను. అక్కడ ఎవరితో కొట్లాడినా కూడా నాకు సాటిస్ఫై లేదు. మొన్న మా అమ్మతో కొట్లాడినా అయినా సాటిస్ఫై లేదు, మా నాన్నతో కొట్లాడినా అయినా సాటిస్ఫై. ఈరోజు పొద్దున్న మా అక్కతో మా అన్నతో అందరితో కొట్లాడతా కానీ నాకు సాటిస్ఫై లేదు. కానీ నీతో కొట్లాడితే నాకు సాటిస్ఫై అవుతుంది. నీతో కొట్లాడితేనే నాకు కిక్. అబ్బా ఆపే ఆపే ఆపే, నాతో కొట్లాడితే కిక్ అని చెప్పి మిమ్మల్ని మీరు నా కంటకంటారు చూడు. సర్లే వాళ్ళ పాపం ఏమైపోయారో ఏమో, వాడు అనిల్ గడు ఇంటి పోయి ఏమేడుస్తాడు, ఏమైనా చేసుకుంటాడేమో నీ దెబ్బకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కొట్లాడితే కిక్ లేదట, నాతో కొట్లాడితేనే కిక్ అంట. నా దరిద్రం చూడు ఏమొచ్చిందో. ఎవరే డాక్టర్, నాకు నొప్పులు మాత్రం కావాలరా. నొప్పులు ఎట్లున్నాయంటే మూడు బుల్డోజర్లు ఒక్కటేసారి గుద్దితే ఎట్లుంటుంది అట్లుంది, అంత భయంకరంగా ఉన్నాయి నొప్పులు. మంచి నొప్పులు మాత్రం చెప్పాలరా. ఫుల్ బట్టలు కొట్టినా కూడా పోవడం లేదు నొప్పులు నాకు ఇవి.